ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పులు పెరగడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజధానిలో పెద్ద ఎత్తున ఎండలు మండుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనతో మాట్లాడేందుకు కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. బోలీ అభి ఇత్నా గర్మీ మే అభి కైసే చల్ రహా? बहुत बुरा हाल है. हम लोग इतना मतलब फोटोज देना भी मुश्किल हो गया है. पसीने आ रहे हैं. हम लोग कॉलेज से निकल के शिकंजी पी रहे हैं और नींबू भी बहुत महंगे हो गए. आज कुछ प्रोग्राम चल रहे हैं क्या? फेयरवेल है हमारा. फेयरवेल है हमारा. फेयरवेल के दिन फुल एंजॉय करने की आता अगर आज जो धूप में कैसे हो रहा? एंजॉय तो हो नहीं रहा ऑफकोर्स. और दिन में ही होना था फेयरवेल तो. और फिर अभी मतलब ये भी चीज हो गई है की हम लोग बहुत ज्यादा एग्जॉस्टेड है और कई लोग तो हीट स्ट्रोक से भी परेशान है अंदर. तो वो चीज है. राइट. चूड़ो अंडे एप्कू ड्रिंक्स पैस्थिंद बोलिए अभी गर्मी के लिए क्या ले रहे? हम लोगों ने अभी शिकंजी पिया तो अभी उसके लिए मतलब थोड़ा रिफ्रेशिंग लग रहा है. बहुत ज्यादा गर्मी हो गई तो एग्जॉस्टेड हो गए हम लोग तो इसलिए शिकंजी लिया था अभी. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డుపై వెళ్లాల్సినటువంటి వాళ్ళు కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఎండల్లో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తీవ్రంగా ఎండలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎండలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఏదైతే చలి కేంద్రాలు ఉన్నాయో అటు షుగర్ కేన్ కావచ్చు లేదంటే ఇతర జ్యూసులు కావచ్చు వాటి కోసం అయితే పెద్ద ఎత్తున ఇటు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రోడ్లపై అంటే ప్రత్యేకంగా మనం ఒక కాలేజీ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటున్నారు. అంటే ఫేర్వెల్ పార్టీ అనగానే చాలా హంగామా ఉంటుంది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఎండల్లో ఈ ఫేర్వెల్ పార్టీని కూడా జరుపుకునేటటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిగతా వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏదైతే ఎండలు అంటే రికార్డు స్థాయిలో మండుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు పైన మొత్తం పొగలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా అంటే ఏ విధంగానైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హీట్ ఒకవైపు టెంపరేచర్ పెరగడమే కాకుండా రోడ్డుపై నడిచేటటువంటి వాళ్ళు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి రిక్షా వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆజ్ గర్మీ కైసే భయ్యా? గర్మీ తో బహుత్ జ్యాదా తేజ్ హై. లమ్సమ్ 44 డిగ్రీ సెల్సియస్ తాపమాన్ హై. హమ్ లోగ్ బహుత్ పరేషాన్ హై. हम लोग बहुत परेशान है. 44 डिग्री सेल्सियस तापमान है तो इसीलिए हम लोग भी बहुत परेशान है गर्मी. और मैं चाहता हूँ कि इतनी गर्मी ना हो तो ठीक है. अप्रैल महीने में पहली बार ऐसा गर्मी देखा हमने. जबकि मई 12 తర్వాత ఉన్నటువంటి ఈ ఎండలు అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో లేవు. 2 నుంచి 3 డిగ్రీలు పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే గతంలో అంటే 2010 తర్వాత ఏప్రిల్ నెలలో అంటే ఏప్రిల్ చివరి వారంలో ఎండలు మాత్రం తీవ్రంగా కనిపిస్తున్నాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయటకు రావాలంటే అసలు రావద్దు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఏదైతే ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీతో పాటు ఇతర 4 రాష్ట్రాల్లో కూడా ఎండలు బాగా పెరుగుతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా బయటికి వస్తున్నటువంటి వాళ్లకు అంటే ఒకవైపు రోడ్డు పై నుంచి వేడి పైనుంచి వేడి దాంతో ఉడికిపోతున్నటువంటి పరిస్థితి దేశ రాజధానిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్ తో కలిసి రాజు ఎన్టీవీ.